పథకాల కింద రాష్ట్రానికి కేంద్రం 796.87 కోట్లు విడుదల చేసింది. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. బియ్యం పంపిణీ సబ్సిడీకి అడ్వాన్స్గా ఆహార ప్రజా పంపిణీ శాఖ 633 కోట్లు విడుదల చేసింది. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద నూనె గింజలు ఆయిల్ ఫామ్ కోసం 2018 నుంచి 2019 వరకు సంబంధించి గ్రామీణ వృద్ధి శాఖ 26.26 కోట్లను విడుదల చేసింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం వ్యవసాయ శాఖ 77.61 కోట్లను విడుదల చేసింది.